हेलो एव्रीवन इवाला मन तो पाटु उन्नारु क्रिएटिव डायरेक्टर एंड पॉलिटिकल एनालिस्ट गीता कृष्ण गारु वारितो मात्लाडदाम हेलो सर हाय सर इप्पुडु आरजे शेखर बाशा उन्नारु तनु चाला विवादालो चिक्कुकुंटुन्नारु सो फ्रेश गा इप्पुडु हर्षासाय केस विषयंलो कूडा चिक्कुकुन्नारु सो दानिकि एंटि रीजन अंटारु सर इला चिक्कुकोवडमे त्रास्यं अतनि जीवितासं इला चिक्कुकोनि बज लो रावालनि गत 1 or 2 years नुंचि चूस्तुन्नानु अदि एवडो तेलियदु నువ్వు చెప్పే అడుగుతున్న క్వశ్చన్ తర్వాత ఎవరంటే అజయ్ గిరిజీ అన్నారు. తర్వాత ఫోటో చూసిన తర్వాత తెలిసింది నాకు 2-3 దాంట్లో ఇతను యాక్చువల్లీ యాంగ్ మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నాడు. కాకపోతే అక్కడ ఎవరికైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే బజ్ అయి ఉన్నారో వాళ్ళు డామినేట్. ఇతను ఎవరో ఒక అమ్మాయి ఎవరు పీకినట్టు ఉంది కదా, రెండు కొట్టిందా అటువంటి ఒకసారి చూశాను నేను. అదే అమ్మాయి ఎవరు? రాజ్ తరుణ్. కింగ్ ఆఫ్ కాంట్రవర్సీస్ ఆడు. దాని తర్వాత అక్కడ వీళ్ళు లెగిసి కొట్టేసింది. చెప్పు తీసి కొట్టిందా? చెప్పు తీసానా? చూడలేదా? చెంప మీద కొట్టింది. ఏ చెప్పు బ్రాండ్ తెలియదా? సో మొత్తాన్ని కొట్టింది. అప్పటి నుంచి చూస్తున్నాడు మనోడు ఏదో విధంగా బజ్లో సోషల్ మీడియాలో బజ్లో రావడం అనేది ఇట్స్ నాట్ ఈజీ. ఆర్జే చేసేంత ఈజీ కాదు. ఆర్జే అంటారు, కార్లు వెళ్తాయి అంటూ ఎంతమంది అంటారు, రేడియో ఎఫ్ఎం రేడియోస్. ఆ విధంగా అప్పటి నుంచి కొంచెం పాపులర్ అయ్యి ఇప్పుడు మళ్ళీ బిగ్ బాస్ కెళ్ళి ఎలిమినేట్ అయ్యి ఎలిమినేట్ తర్వాత వచ్చి వేరే కేసు ఏది పెట్టినట్టున్నారు. అట్లా ఇటువంటి కేసుల వివాదంలో ఎక్కువ మనం వాక్కూడదు, బికాస్ పోలీస్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు చేస్తూ ఉంటారు. ఈలోగా పోలీసులు తప్పు, వాళ్ళు రైట్ అనకూడదు. యాక్చువల్గా వాటికే చెప్పాను. యాక్చువల్గా ద డైనమిక్స్ అండ్ ద ఇంట్రికేషన్స్ ఆఫ్ ద కేసు నాకు తెలియదు. యాక్చువల్గా ఇప్పుడు ఎవడన్నాడు అతని గురించి మరి నేను మాట్లాడాను. ఆడేవాడు ఇన్ఫ్లుయెన్సర్ ఆడు. డెఫినెట్లీ నేను చాలా సార్లు సపోర్ట్ చేయ, ఇప్పుడు సపోర్ట్ చేస్తాను. అన్యాయం అనేది ఎవడం చేయొచ్చు. మహాత్మా గాంధీ లాంటి ఆశయాలు ఉన్నా ఇప్పుడు ఎవకుడు అటు కూడా తప్పు చేయొచ్చు. అటు ఓటు పోయి వెళ్తే ఏమేమి చేస్తాను ఇలా అనుకో అమ్మాయి తప్పు అయిపోతుంది. ఆ విధంగా హర్షస్థాయి ఏమేమి తప్పులు చేశాడు అనేది నిర్ణయించి కోర్టు శిక్ష వేసే వరకు వాడు ఇటువంటి వాడని నాకు తెలియదు. నేను మట్టుకు ఒప్పుకున్నది హర్షస్థాయి డెఫినెట్లీ వాడు వాడు ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకున్నాడు. గర్ల్ ఫ్రెండ్ ఎవరో ఉన్నారు, వాళ్ళిద్దరికి ఎందుకు చెడింది? నేను 2 కోట్లు ఇచ్చాను సినిమా చేయడానికి, వాడు తీసి నాకు తగినంత ఇవ్వలేదు అని ఏదో గ్రివెన్స్ పెట్టే ఎలా పెడతారు, ఏదో పెడతారు. బట్ అతను తప్పు లేదని ఎందుకన్నానంటే అలా సంపాదించుకోవడం వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ లెవెల్కి వెళ్ళగలగాలి కదా. నేను వెళ్ళగలగాలంటే వెళ్ళగలనా? బీయింగ్ ఫిల్మ్ డైరెక్టర్ వాడికంటే గొప్ప ఉండే వాటి మంచి మంచి సినిమాలు తీశాను అయినా కూడా అక్కడ దాని మీద కాన్సన్ట్రేట్ చేసి చేయాలి. అక్కడ చేయాలి, రకరకాల ఫన్నీ వీడియోస్ పెట్టాలి, రకరకాల ఉపయోగాలు చేస్తున్నట్టుగా అందరికీ డబ్బులు ఇస్తున్నట్టుగా. వాడి స్కీమ్ ఏదో ఉంది, ఆ స్కీమ్ లో వెనకాల కుట్ర అంతే చాలా మంది కొట్టదు. కొట్ట ఎవరు కొంటది? ఇప్పుడు ఇప్పుడు ఇన్ఫ్లుయెన్షియల్ గా ఉన్న ప్రతి ఒక్కరు ఏదో చేసేదో వచ్చారు. అది బ్యాడ్డా గుడ్డా అగ్లీ అనేది ఆ కేసు అతని మీద కేసు వచ్చిన అతను కానీ ఆమె కానీ కేసు వస్తే దాని మీద మనం ఆర్గ్యుమెంట్లు చేసి వాడి యొక్క పుట్టు పూర్వకాలు తీస్తే కేసు వస్తుంది. అదే మీద నాకే తప్పే కనిపించట్లేదు. ఇది యాజ్ అన్ ఇన్ఫ్లుయెన్సర్ కాదు. ఇప్పుడు ఏమేమి జరిగిందో నాకు తెలియదు. ఈ శేఖర భాష అన్నవాడు అతను సపోర్ట్ చేసి ఏమేమి పోలీసులు అగేనెస్ట్ గా మాట్లాడాడు అది నా ఐ డోంట్ నో యాక్చువల్గా. సో అటువంటి ఏమన్నా ఉన్నా కూడా ఇతని మీద ఇంకా స్ట్రాంగ్ గా ఏదో కేసు ఉంటే కానీ అది ఎందుకు అరెస్ట్ చేస్తారు? జస్ట్ శేఖర భాష డెమోక్రసీ ఇది. జస్ట్ లేదట్ అతను సపోర్ట్ చేసాడు అని చెప్పేసి ఇతను మట్టుకు 2-3 సార్లు టీవీలో సపోర్ట్ చేసింది న్యాయంగానే అనిపించింది నాకు. అమ్మాయి కొట్టినప్పుడు కూడా పాపం ఈ డిడ్ నాట్ రిటార్డ్ బ్యాక్ నేను అది చూసాను. అది చిన్న బిట్ ఎవరో పెట్టారు. సో అతనేది అటెన్షన్ కోసం, అటెన్షన్ సీకర్స్ అంటారు వీళ్ళని. వి ఆల్ సీక్ ఫర్ అటెన్షన్ ఇన్ సోషల్ మీడియా, ఎందుకంటే దట్ గివ్స్ ఇమేజ్, ఇమేజ్ హైప్ ఇస్తుంది కాబట్టి. అంతకు మించి ఏమి లేదు ఇది. లేదా జాగర్ బాబు నాకు ఎందుకని చెప్పి బుక్ నువ్వు కూర్చోవచ్చు కదా, ఆర్ఎస్ఐ వుడ్ హావ్ గివెన్ సమ్ మనీ. సో ఇప్పుడు ఎందుకు అరెస్ట్ చేశారు నిజంగా నాకు తెలియదు. కానీ అతను మాట్లాడేది అతను కరెక్ట్ గా అనిపించి చేశాడు, కానీ అంతకంటే తప్పు ఏదో ఉండదు కాబట్టి అరెస్ట్ చేశారు. జస్ట్ లేదంటే ఎందుకు అరెస్ట్ చేస్తారు? ఏదో వాళ్ళకి వ్యాలిడ్ ఇంకా ఏదో పెద్ద కేసులు పెట్టుంటారు. అంటే విక్టిమ్ ఇప్పుడు హర్ష సాయి పైన కేసు పెట్టిన విక్టిమ్ తన పరువు పోయేలాగా తను కామెంట్స్ చేస్తున్నాడు అని చెప్పి తను కేసు ఫైల్ చేసి హెరాస్ చేస్తున్నాడు సోషల్ మీడియా ద్వారా. అటువంటిది తప్పు అనిపించవచ్చు ఇన్స్పెక్టర్ వాళ్ళకి, పోలీస్కి చేస్తుంటారు తప్పే ఉంది. అది అరెస్ట్ చేయడం అనేది ఈ రోజుల్లో అదొక ప్రివిలేజ్ గా తీసుకున్నారు ఎవరు? పొలిటీషియన్స్. సినిమా వాళ్ళు అంతే అరెస్ట్ చేసి ఇప్పుడు పాపులారిటీ రావాలి నువ్వు అడిగేవారు అని అరెస్ట్ చేయబడితే అడగవద్దు. అలాగే అతను అరెస్ట్ చేయమని అడగలేదు కానీ అతనికి అగేనెస్ట్ గా ఉన్న అమ్మాయి జరిగిన అన్యాయం చెప్పి ఉంటది. అదే బెటర్ అండ్ పోలీస్ స్టేషన్ అంటారు అంటారా? మరి ఇప్పుడు మనకు
పూర్తిగా తెలియదు మనకి. తెలిసిన ఇంకా చాలా మంది ఉంటాయి కదా, రిపోర్ట్లనో ఎఫ్ఐఆర్ లనో వాట్ ఎవర్ ఇట్ ఇస్, డెఫినెట్లీ దే విల్ క్వశ్చనింగ్ డెఫినెట్లీ క్వశ్చన్ చేస్తారు. నాలుగైదు గంటలు కూర్చోబెట్టి క్వశ్చన్ చేసి అతను ఒకవేళ కన్విన్సింగ్ గా ఉంటే నేను ఇటువంటి ఎప్పుడు చేయను అనిపించి వెళ్ళాలి. నేను ఇది మా ఫ్లాట్స్ ఉన్నాయి కదా, ఇది గడర్ కమ్యూనిటీ, సో ఏదో సరిగ్గా లేదని చెప్పేసి నేను ఒకసారి మేనేజర్తో చెప్తే సర్లే సండే మీటింగ్ పెట్టుకుంటారు అనమాట. అటు నేను ఎవరో అనేది ప్రశ్న తెలుసు, మిగతా వాళ్ళ మెంబర్లు ఉంటారు కదా వాళ్ళకి తెగిపోవచ్చు. నేను కొద్దిగా గట్టిగా మాట్లాడాను, ఎలాగంటే ఇలా జరుగుతుంది ఇక్కడ, వై ఆర్ యూ నాట్ టేకింగ్ ఇట్ అని వాళ్ళు నా మీద కూడా గట్టిగా మాట్లాడారు. నేను పైకి వచ్చేసి పోలీస్ కొట్టి చెప్పాను వంట వస్తారు, నేను వదలలేదు. వాళ్ళ మీద మీరు పరువు నష్టాలు చేయొచ్చు, డ్యామరేజ్ చేయొచ్చు, 1 కోటి రూపాయలు 2 కోట్ల రూపాయలు అక్కడే పోలీస్ చెప్పాడు. ఓకే, యువర్ ఏజ్, యువర్ ఎక్స్పర్టీస్, యువర్ యాజ్ ఎ సెలబ్రిటీ, డాడీ పోలీసులు హెల్ప్ చేశారు నాకు. సరే కొంచెం ఆవుదామని లాయర్ని అడిగాను, ఆయన డ్రాఫ్ట్ చేశాడు. నేను అతనికి అయిపోయి 10,000 అది అంతకంటే బాగా రాయగలను నేను, కానీ అది లీగల్ గా ఉండాలి. రాసి అక్కడ రప్పించారు మొత్తం ఈ గ్యాంగ్ అంతా వచ్చారు, ప్రెసిడెంట్ సెక్రటరీ. ఇది యాక్చువల్గా ఎఫ్ఐఆర్ వెళ్ళొచ్చు, మీరు అది మీరు కేసు బిగించేయచ్చు అన్నాడు సిఐ గారు. ఆర్ మీరు ఓకే పెద్ద మనసుతోటి ఎక్స్క్యూజ్ చేశాను అంటే ఆస్ దెమ్ టు రైట్ ఏ లెటర్ అని చెప్పాను. ఏమి లెటర్ అంటే దాన్ని క్షమాపణ లెటర్ రాస్తే వెళ్ళిపోయింది. నేను వచ్చాను, ఏది కాదు రాసిన లెటర్ బాగోలేదు, మళ్ళా పెట్టాను మళ్ళా రమ్మని. కదా అలా అడిగే ఎక్కువ కదా మీకు అర్థం అయినప్పుడు, మై ఏజ్, మై ఎక్స్పీరియన్స్, ప్లస్ మిస్టేక్ ఇస్ ఆన్ ద హెయిర్ సైడ్. ఓకే, వెళ్ళిన వెంటనే ఆడికి వెళ్ళాం కదా అని చెప్పేసి ఇష్టం మాడితే నేను కూడా గట్టిగానే మాట్లాడగానే దోషం చేయలేదు. నాకు తెలుసు వేర్ టు టాక్, వేర్ నాట్ టు టాక్ అని. అదేందా, సో అలాగా వీడు కూడా ఉండుంటే ఇక్కడ వరకు రాదు. కానీ అడా అన్న కూడా అబద్ధం చెప్పొచ్చు కదా, షియోర్ హీ అతని మీద కేసు పెట్టిన వాళ్ళు అన్ని కొన్ని కొన్ని ఫాల్స్ కూడా చెప్పొచ్చు. చెప్పినప్పుడు స్ట్రాంగ్ గానే చెప్తారు, నాలా జెన్యున్ గా చెప్పరు. నేను జెన్యున్ గా చెప్పి జెన్యున్ గా ఎక్స్క్యూజ్ చేశాను కాబట్టి లెటర్ రాయమన్నా. ఆ లెటర్ లో సెంటెన్స్ బాగోలేదు, మళ్ళా రాయమన్నా. మళ్ళా వచ్చారు, మళ్ళా 5 6 7 అదంతా అవసరమా? మీరు ముందే నాతో కరెక్ట్ గా బిహేవ్ చేసి ఉంటే వాళ్ళు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాలో ఫీల్ అయిపోతున్నాడు. మా ఊరు పక్కన తర్వాత చెప్పాడు ఆ కదండి డైరెక్ట్, యువర్ డన్ అ మిస్టేక్, మా ఊరు పక్కన ఈ ఊరు పక్కన వద్దు అని చెప్పాను అనమాట. ఇంకా అన్ని అయిపోయినాయి, అది దాటిపోయాం మనం. అది ఎప్పుడు నేను కిందకి మాట్లాడడానికి వచ్చాను నాదాల్లో, యూ స్పాయిల్డ్ బై సండే అని అనమాట. మొన్న చెప్పిన సండే కాదు, అప్పుడు సండే అనమాట. నీకు అదే ఉందా, సో మనం కరెక్ట్ గా ఉన్నప్పుడు ఎదురుబాటు కూడా కరెక్ట్ గా అట్లీస్ట్ 50% ఉండాలని కోరుకోవడం తప్పలేదు. ఇతను ఈజ్ వన్ ఆఫ్ ద అటెన్షన్ సీకర్స్ అంటారు, అటెన్షన్ మన మీద రప్పించుకోవడం కోసమే సోషల్ మీడియా అందరూ ఉంటారు. పోలీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మాయి తరఫున ఏదైనా న్యాయం చేయాలంటే నాకు పిలవాలి. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ చేయించారు. పోలీస్ 90% కరెక్ట్ గానే ఉంటారు, దాని తర్వాత ఏం జరిగింది అనేది అందరికి తెలుసు. ఎవరి ఇన్ఫ్లుయెన్స్, ఎవరితో పేపర్ ఉందో, అన్నిట్లోనూ లంచాలు తీసేసి చేయరు. దే విల్ సీక్ ఓన్లీ ఫర్ ద, వాళ్ళు వింటారు ఇటువంటి ఆటలు వస్తారు. పెద్ద పెద్ద కేసుల్లో కావాలంటే ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటారు, డిఐజీ లెవెల్ నుంచి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు, మినిస్టర్ లెవెల్ చేస్తారు. ఇటువంటి చిన్న చిన్న కేసులకి 90% పోలీస్ విల్ డూ ఓన్లీ జస్టిస్. ఎందుకు చేస్తారు వాళ్ళు? ఆ మధ్య మహాయడం కాబట్టి అంత పెద్ద కోడీశ్వరరావు ఆవిడ. సో ఐ డోంట్ థింక్ అదే అరెస్ట్ అయ్యమంటే పోలీసులు వచ్చి ఇంటికి తీసుకెళ్ళి అరెస్ట్ చేయడం లెక్క, మిమ్మల్ని రమ్మంటున్నారండి అంటే అది కూడా అరెస్ట్ చేయడం రాయొచ్చు ఆ విధంగా. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ అబ్బాయి నాకు పర్సనల్ గా తెలియదు, నాకు వాడు నువ్వు చెప్పే వరకు నేను చూసాను 2-3. అందుకే ఎవరైనా డాన్సర్ అనుకున్నాను, మన నన్ను ఎవరిని అరెస్ట్ చేశారు కదా మొన్నటి వరకు అబ్బాయి ఎవరు ఇంకో డాన్స్ అలాగే అనుకున్నాను. అది ఇతను వచ్చి ఆర్జే అని చెప్పేసి నా పిక్చర్ చూసినట్టు నాకు అర్థమైంది, వాళ్ళు టీవీ స్టేషన్ లో గొడవ పడడం ఇప్పుడు నాకు అర్థమైంది. బట్ ఎనీవే ఐ డోంట్ నో మచ్ అబౌట్ ఇట్, బట్ అరెస్ట్ చేయటం వెనకాల ఉన్న అంతర్యం ఆల్రెడీ